హలో అందరికి నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. అయితే ఫినాలే తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వస్తున్న సమయంలో అమర్ కారు పైన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే దాడి చేశారు. అశ్విని గీతు రాయల్ కారుతో పాటు ఆర్టీసీ బస్సులను కూడా ధ్వంసం చేశారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ప్రియాంక జైన్ అయితే ఈ విధంగా ఈ ఇష్యూ పైన అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఫ్యాన్స్ ఎవరైనా కానీ ఇలా చేయడం అనేది అసలు నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడడం చాలా దారుణం కదా. మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళని వదిలేయండి, అందులో తప్పు లేదు. కానీ ఇలా దాడి చేయడం అనేది నిజంగా చాలా షేమ్లెస్ గా ఉంది. ఎవరైతే ఎంతో కష్టపడి ఒక వస్తువు కొంటాము, ఎవరైనా సరే అది నేనైనా అవ్వచ్చు అమర్ అన్న అవ్వచ్చు, కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాని వెనక మా కష్టాన్ని గుర్తించట్లేదు. అయితే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న టైంలో తేజు ఉంది, వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు చెప్పండి. హౌస్ లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా అమర్ తో చాలా సార్లు గొడవ పడ్డాను కదా. బయట మేము కలిసిపోయాం, టాస్క్ అవ్వంగానే మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యే వాళ్ళం. పల్లవి ప్రశాంత్ అయినా, యావరైనా, శివాజీ గారు గాని, అమర్ గాని, ఇలా అందరం కూడా చాలా బాగా కలిసి ఉండే వాళ్ళం. మాలో ఎలాంటి గొడవలు అయితే లేవు. ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్ కి నాకు చాలా మంచి బాండింగ్ అయితే ఏర్పడింది. సో పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఇలా చేశారంటే నేను అసలు నమ్మలేకపోతున్నా. నిజంగానే అమర్ ఫ్యామిలీ పై జరిగిన దాడి చాలా బాధాకరం. నేను కూడా చాలా చింతిస్తున్నాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ టు ద అమర్ అండ్ ఫ్యామిలీ అన్నట్లుగా ఈ విధంగా ఆ ఇంటర్వ్యూలో భాగంగా అమర్ గురించి అయితే షేర్ చేసింది అనమాట ప్రియాంక. ఇంతకీ ప్రియాంక అమర్ది జెన్యున్ బాండేనా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కామెంట్ బాక్స్ లో చెప్పేయండి.